వంగవీటి రాధాకు 2+2 భద్రత కల్పించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాధాకు సెక్యూరిటీ పెంచాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. తనపై కుట్ర జరుగుతోందని, తనను చంపేందుకు రెక్కి నిర్వహించాలని రాధా చేసిన వ్యాఖ్యలతో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన ఆధారాలు సేకరించి రిపోర్ట్ ఇవ్వాలని ఇంటెలిజెన్స్ డీజీని సీఎం జగన్ ఆదేశించారు. మరి వంగవీటి మోహన్ రంగా గారు గతంలో శాసనసభ్యుడిగా ఉండి ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా అత్యంత పాశ్వికంగా మరి మరణించినటువంటి సంగతి, ఇలాగే నా మీద హత్యా ప్రయత్నం జరుగుతుంది, నన్ను తప్పించడానికి చూస్తున్నారని చెప్పి పట్టించుకోకపోతే నిరాహార దీక్ష చేస్తారంటే ఆ నిరాహార దీక్షలోనే పాశ్వికంగా ఆనాటి తెలుగుదేశం పార్టీ చంపినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు అలా కాదు, ఆయన అనుమానం వ్యక్తం చేశాడో లేదా ఆయన దగ్గర ఆధారాలతో మరి వ్యక్తం చేసినప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు ఎమ్మటే స్పందించి ఎమ్మటే తెల్లారేపాటికి ఇద్దరు గన్మెన్స్ 2+2 గన్మెన్స్ ని రాధాకి ఏర్పాటు చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా ఇంటెలిజెన్స్ గాని పోలీసు గాని తన దగ్గర ఉన్నటువంటి సమాచారం తీసుకోండి, మీరు కూడా దాన్ని పూర్తిగా ఆధారాలు సేకరించి ఏం జరిగింది ఏంటి నాకు రిపోర్ట్ ఇమ్మన్నారు. ఎవరైనా సరే రెక్కి నిర్వహించడం గాని అతని మీద రాధా మీద ఏమన్నా భౌతికంగా దాడులు చేయాలని కనుక నిర్ణయించుకుంటే అవన్నీ కూడా వెనక్కి తీసుకోవాలి, లేదంటే ఈ ప్రభుత్వం చూస్తా ఊరుకోదు, చాలా కఠిన చర్య.